మహాకూటమి దెబ్బకు కేసీఆర్ కు దిమ్మ తిరుగుతోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేకుండా మళ్లీ పాలనా పగ్గాలు చేపడతామనుకున్న కేసీఆర్ కు చంద్రబాబు షాక్ ఇచ్చారు. చంద్రబాబు స్నేహహస్తం అందుకున్న కాంగ్రెస్, తెలంగాణ జనసమితి సిపిఐలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి పోరుకు సిద్ధమయ్యాయి. తాజా సర్వేల్లో బీజేపీ కంటే మహాకూటమితోనే టీఆర్ఎస్ పార్టీకి ముప్పు ఉందని వస్తున్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. తెలంగాణలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అసలు ఎవరు ఊహించని కేసీఆర్ వ్యూహం ఇది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు పార్టీలు కూడా లేవు, కానీ కేసీఆర్ అవసరమనుకుంటే వాటిని సృష్టించగలడు కూడా. అందులో భాగంగానే థర్డ్ ఫ్రంట్ను కుల సంఘాలతో ఏర్పాటు చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు. కేసీఆర్ వ్యతిరేక ఓటు బ్యాంకు మహాకూటమికి పోలు కాకుండా కుల సంఘాల పేరుతో ఏర్పాటయ్యే థర్డ్ ఫ్రంట్ చీలుస్తుంది. అప్పుడు తిరిగి కేసీఆర్కే విజయం సాధ్యమవుతుందని అన్న పక్కా స్కెచ్తో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నారు కేసీఆర్. షెడ్యూల్ కులాలు, వెనుకబడిన కులాలు, గిరిజన తెగలు, మైనారిటీ కమ్యూనిటీలతో కూడిన సామాజిక కుల సంఘాలతో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తుంది. ఆ ఫ్రంట్ టీఆర్ఎస్తో కలిసి పనిచేయదు, కానీ టీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు వచ్చే విధంగా అది వ్యవహరించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి అది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్తో పాటు మంత్రి హరీష్ రావు, బీసీ నేత ఆర్ కృష్ణయ్య, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ, బహుజన వామపక్ష కూటమి నేత తమ్మినేని వీరభద్రం, ప్రజాగాయకుడు గద్దర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తృతీయ ప్రత్యామ్నాయం ప్రకటించనుంది. మహాకూటమికి టీఆర్ఎస్ కు మధ్య ముఖాముఖి పోటీ ఉంటుందని సర్వేలో తేలడంతో మూడో ఫ్రంట్ ఏర్పాటుపై దృష్టి పెట్టిన కేసీఆర్ కుల సంఘాలను రంగంలోకి దించి దెబ్బ కొట్టాలని ఆలోచిస్తున్నారు. మూడో ఫ్రంట్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడానికి, ఆ ఫ్రంట్కు చెందిన కొంతమంది నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం వంటి వాటిని ఎరగా వేసి కేసీఆర్ మళ్లీ పాలనా పగ్గాలు చేజిక్కించుకోవాలని చూస్తున్నారు.